జనసేన అధికార ప్రతినిధి అరుణ గారు నమస్తే వెల్కమ్ టు ది డిబేట్ మీరు విన్నారు జీవి రెడ్డి గారు ఏం చెప్పారు లీగలీ ఎలాంటి ఇష్యూ లేదు అని కానీ నా భావం ఏంటంటే ఒక సగటు మహిళగా అండ్ ప్రతిసారి వైసీపీ నేతలు ఎప్పుడు వచ్చినా మేము దిశ చట్టం తీసుకొచ్చాము దిశతోనే అసలు అందరికీ ఆడవాళ్ళందరికీ మేము ఇచ్చినట్టు ప్రొటెక్షన్స్ మొత్తం దేశంలో ఎవరు ఇవ్వట్లేదని వాళ్ళు చెప్తారు మొన్న ఒక అమ్మాయి పీక నరికేస్తే ఎవరు మాట్లాడలేదు కానీ పవన్ కళ్యాణ్ దగ్గరికి వచ్చేసరికి మాత్రం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దగ్గరికి వచ్చేసరికి మాత్రం ప్రతిదీ జీవి రెడ్డి గారు అన్నట్టు షర్టే కలర్ వేసుకున్నారు ఇవన్నీ మాట్లాడుతున్నారు ఎందుకు మీ మీద ఇంత కాన్సంట్రేట్ చేస్తున్నారు మీరు అనుకుంటున్నారు రాష్ట్రంలో వేరే ఏ సమస్యలు లేనట్లుగా తుఫానుకు ముందు మొదలైన వారాహి మీద చర్చ తుఫాను వచ్చింది వెళ్ళింది మూడు జిల్లాలను విపరీతంగా కష్టాల్లో చేసింది రైతులు పన్నీళ్లు పెట్టించింది పంట మొత్తం కళ్ళాల్లో ఉన్న ధాన్యం తడిసిపోయింది పొలాల్లో ఉన్న పంట మురిగిపోయింది అయినప్పటికీ దీనికి సంబంధించి ఏ ప్రోటోకాల్ లో ఉన్న మంత్రి కానివ్వండి వైసీపీ నాయకులు కానీ ఒక్కరు కూడా వచ్చి మాట్లాడిన దాఖలాలు లేవు తుఫాన్ నష్టానికి తీవ్రతకి అలాగే రైతులను ఏ విధంగా ఆదుకోవాలి నష్టానికి సంబంధించి ఏ సమీక్ష సమావేశాలు ఇప్పటి వరకు నిర్వహించింది లేదు తుఫాన్ ఎలాగో దాని ద్వారా వచ్చినట్లు వచ్చి రైతులందరూ ఇచ్చేసి వెళ్ళిపోయింది కానీ ఈ రోజుకి కూడా వైసీపీ నాయకులు మంత్రులు వారాహి చుట్టూ మాత్రమే ఇంకా ఒక్కొక్క ప్రదక్షిణాలు చేస్తానే ఉన్నారు ఆ ప్రదక్షిణాలు ఎప్పటికి ఆపుతారో తెలియదు ప్రజల సమస్యలు ఎప్పుడు పట్టించుకుంటారో తెలియదు ఈ ప్రదక్షిణాలు వైసీపీ నాయకులు చేస్తూ ఉంటే రాష్ట్ర సమస్యలు మాత్రం తీవ్రంగా పెరిగిపోతూనే ఉన్నాయి ఇప్పటి వరకు 60% పీపుల్ కి మాత్రమే జీతాలు పడ్డాయి 40% పీపుల్ కి గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఇప్పటి వరకు జీతాలు పడలేదు ప్రత్యేకించి టీచింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళకి సంబంధించి రిటైర్డ్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో జీతాలు కూడా అరకొరగా 9వ తేదీ పడ్డాయి వాళ్ళకి పాపం అలాగే రిటైర్డ్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పిఎఫ్ కూడా వాళ్ళకి రావాల్సిన అమౌంట్ కంప్లీట్ గా సింగిల్ అటెంప్ట్ వాళ్ళ అకౌంట్ లో వేయకుండా 5,000 9,000 వాళ్ళ ఇష్ట రీతిగా ఏదో గుళ్ళో దేవుడికి చందాలు వేసినట్టుగా వాళ్ళ ఇష్ట ప్రకారం వేస్తూ ఉన్నది ఇది ప్రభుత్వం యొక్క పనితీరుకు గొప్ప ఉదాహరణ అంటే రిటైర్మెంట్ ఎంప్లాయీస్ కూడా వీళ్ళు వదలట్లేదు ఆ స్థాయిలో వీళ్ళు ఇబ్బంది పెడుతూ ఉన్నారు ఆ టీచింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళకి సంబంధించినంత వరకు అలాగే కేంద్రం నిన్న పర్టికులర్ గా పోలవరానికి సంబంధించి ప్రత్యేక హోదాకు సంబంధించి అలాగే మన జగనన్న గారు అధికారంలోకి వస్తే 1 రూపాయికి ఇల్లు పడతానని హామీ ఇచ్చారు అలాగే 1 రూపాయి మాత్రం జీతం తీసుకుంటానని హామీ ఇచ్చారు అది ఎవరు గుర్తుందో ఎవరు గుర్తులేదు నాకైతే తెలియదు ఈ 1 రూపాయలు పోయి 1,000 కోట్ల రూపాయలు బినామీల ఖాతాల్లోకి వెళ్ళిపోతున్నాయి 1,00,000 కోట్ల రూపాయలు అప్పులు వెళ్ళిపోతున్నాయి ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద అలాగే 1,00,000 కోట్ల రూపాయల ట్యాక్స్ల భారం కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజల నెత్తి మీద పడుతూ ఉంది కానీ నిన్న ప్రత్యేకించి వ్యంగ్యంగా మన ప్రభుత్వాన్ని గురించి ఇచ్చిన నివేదిక ఏంటంటే పార్లమెంట్ అక్షరాల 5 ఐదిళ్ళు కట్టారు 5 ఇళ్ళు కట్టేంత దౌర్భాగ్యం ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అవసరమా ఇంత జరుగుతున్నా సరే ప్రజల బాధల గురించి పట్టించుకోకుండా రాష్ట్ర అభివృద్ధి గురించి దృష్టి పెట్టకుండా ఎంతసేపటికి పవన్ కళ్యాణ్ గారు వెహికల్ అసలు ఈ మంత్రి ఉన్నారు ఆయన అందగాడ అమర్నాథ్ గారు అయితే అసలు ఆయన చూస్తే నాకు ఎప్పటికీ నవ్వు ఆగట్లేదు ఆ అందగాడిని చూస్తే ఆ మోటార్ వెహికల్ చట్టాలు భారతదేశం మొత్తం ఒకటే ఉంటాయి రంగుకు సంబంధించి ఎస్పెషల్లీ అలాగే కొన్ని స్టేట్స్ లో స్టేట్ ని బట్టి లైటింగ్ ఒకటి టైర్ సైజ్ ఒకటి టైర్ సైజ్ అండ్ గ్రిప్పింగ్ ఒకటి ఇవి రెండు మాత్రమే అలాగే ఇంజిన్ కెపాసిటీ ఒకటి ఈ మూడు మాత్రమే డిఫరెన్సెస్ ఉంటాయి దానికి రీజన్ ఏంటి అంటే మంచు ఎక్కువగా ఉండే స్టేట్స్ లో సిమ్లా కాశ్మీర్ ఇట్లాంటి వాటిల్లో లైటింగ్ ఎఫెక్ట్ ఎక్కువగా ఉండాలి ఎదురొచ్చే వెహికల్స్ కనిపించడానికి విపరీత అలాగే యాక్సిడెంట్స్ జరగకుండా రెండోది అంటే మేఘాలయ సిక్కిం ఇట్లాంటి కొండ ప్రాంతాలు ఎక్కువ ఉండే వాటిల్లో టైర్ గ్రిప్ ఒకటి ఇంజిన్ కెపాసిటీ ఒకటి డిఫరెన్సెస్ ఉండాలి ఇవి మాత్రమే ఉంటాయి తప్ప ఇండియా వైడ్ గా భారత మోటార్ వెహికల్ చట్టం ప్రకారం కలర్ ఎక్కడైనా సరే ఎవరిస్ట్ ప్రకారం అయినా సరే రిజిస్ట్రేషన్ అయిన తర్వాత అవి ఏ స్టేట్ లో తిరగొచ్చు తెలంగాణలో రిజిస్టర్ అయింది మా స్టేట్ లోకి ఎలా వస్తుందో చూస్తాము మా స్టేట్ లోకి వచ్చినాక ఎలాంటి రంగు వేస్తారో చూస్తాము అని చెప్పేసి అమర్నాథ్ గారు మాట్లాడుతూ ఏదైతే ఉందో అమర్నాథ్ గారిని చూసి నవ్వుకోరండి జనము నోటుతో కాదు కూడా నవ్వేది కూడా జగన్మోహన్ రెడ్డి గారిని చూసి నవ్వుతారండి ఇట్లాంటి వ్యక్తికి మంత్రి పదవి ఇచ్చినందుకు అక్కడ రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ అయితే ఇక్కడ జరగనప్పుడు వీళ్ళ కార్లన్నీ ఏ స్టేట్ లో రిజిస్ట్రేషన్ అయినాయండి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు ఆవిడ జబర్దస్త్ కమెడియన్ రోజా గారు ఆవిడ కారు రీసెంట్ గా ఒక ఫోటో పెట్టింది రాధామాధవ్ టయోటాలో కొరెక్ట్ హైదరాబాద్ లో అక్కడ రిజిస్ట్రేషన్ అయిన కారు మరి ఏపీలో తిరుగుతుంది ఆవిడది అసలు ఇదంతా కాదండి వైఎస్ఆర్ సిపి పార్టీ రిజిస్ట్రేషన్ ఎక్కడ జరిగింది హైదరాబాద్ లక్డీ కప్పుల్లో జరిగింది శివకుమార్ అనే వ్యక్తి రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు హైదరాబాద్ లో రిజిస్టర్ అయిన పార్టీ ఏపీలో ఎలా పరిపాలిస్తున్నారు మరి అక్కడ రూల్స్ వేరేగా ఉన్నాయో సపోజ్ తెలంగాణలో పోటీ చేయొచ్చు కదా అక్కడైతే మాన్సూన్ రాళ్ళు వేసి కొట్టారు కాబట్టి పరిగెత్తుకుంటూ వచ్చి ఏపీలో పరిపాలన చేస్తున్నారు కానీ పవన్ కళ్యాణ్ కారు మాత్రం హైదరాబాద్ రిజిస్ట్రేషన్ అయింది ఏపీలో తిరగకూడదా ఇది ఎక్కడ రూల్ ఉంది రాజ్యాంగం అందరికి ఒకటే హక్కులు ఇచ్చింది ప్రభుత్వ వ్యవస్థల్లో అందరికీ ఒకే రకమైన సమాన హక్కులు ఉన్నాయి కానీ వైసీపీ వాళ్ళకి ఒక రూల్స్ పవన్ కళ్యాణ్ గారు వెహికల్స్ ఒక రూల్స్ సపరేట్ గా వీళ్ళు ఆంధ్ర రాష్ట్రంలో లిఖించారు కొత్తగా రాజ్యాంగం మార్చి అంబేద్కర్ గారు రాజ్యాంగం కాకుండా ఇప్పుడు వైసీపీ రాజ్యాంగం కొత్తగా వచ్చిందా వీటి ఏటి గురించి మాట్లాడకుండా ఎంతసేపటికి పవన్ కళ్యాణ్ గారు
కేవలం పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే ప్రతిపక్ష నాయకుల మీద చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ ఇదే ప్రజల్ని తప్పుదోవ పట్టించే విధానం. తుఫానుకు సంబంధించి వీళ్ళ దగ్గర డిజాస్టర్ మేనేజ్మెంట్ నిధులన్నీ ఎప్పుడో తినేశారు కాబట్టి ఆ శాఖలో ఒక్క రూపాయి కూడా లేకుండా పట్టదారులు మళ్లీ చేసి బినామీల ఖాతాల్లో నుంచి పందికొప్పులాగా నిధులన్నీ కాజేశారు కాబట్టి ఆ విషయం బయటికి తెలియకుండా అలాగే ఇప్పుడు ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఆదుకోవడానికి వీళ్ళ దగ్గర డబ్బులు లేని విషయం తెలియని ఇప్పుడు ప్రజలకి ఈ టాపిక్ ని పవన్ కళ్యాణ్ గారి వాహనం చుట్టూ తిప్పుతున్నారు. తాజా